हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं। मुंदुगा तेलुगिंटी आडपडुचुलकु श्रावण मासं शुभाकांक्षलु। श्रावण मासं शुभाल मासं सिरुलोलकी आ श्री महालक्ष्मिनी पूजिंची आ श्री लक्ष्मिनी तलपिंचेला आडपडुचुलु सिंगारिंचुकुने मासं श्रावण मासं। नित्यं पूजलु व्रतालु आराधनलु भजनलु सत्संगालु श्री लक्ष्मीदेविनी आराधिस्तू कुटुंब वृद्धिनी कांक्षिंचे शुभ समयं श्रावण मासं। ई श्रावण मासंलो अम्मवारी आराधन एला चेयाली, आ अम्म मनसु మనం ఎలా గెలుచుకోవాలి, ఏం చేస్తే ఆ అమ్మ చల్లని చూపు మనపై పడుతుంది, ఇలాంటి విషయాలను మనకి ఇవాల్టి శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమంలో లక్ష్మీ తంత్రం ప్రత్యేక కార్యక్రమంలో మనకి తెలియజేయడానికి మరి మనతో పాటు గురువు గారు ఉన్నారు। ప్రముఖ జ్యోతిష్కులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు శ్రీవాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఉన్నారు। వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమంలో శ్రావణ మాసం గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాము। మరి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీరు కూడా వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు కదా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేసిన వారు గురుగారితో మాట్లాడి తెలుసుకోవచ్చు। నమస్కారం గురుగారు। జై గురు దత్త। ఒక చక్కని శ్లోకంతో ఇవాల్టి శ్రావణ మాసం సందర్భంగా అనేక విషయాలు మాకు తెలియజేయండి గురుగారు, అలాగే ముందుగా మీకు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు గురుగారు। జై గురు దత్త। శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః। లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం दासीभूत समस्तदेववनितां लोकैकदीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रमुख्यामरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। शुद्ध लक्ष्मीर मोक्ष लक्ष्मीर जय लक्ष्मीर सरस्वती श्री लक्ष्मीर वर लक्ष्मीश्च प्रसन्न मम सर्वदा। नमस्तेस्तु महादेवी श्रीपीठे सुरपूजिते शंखचक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते। వైకుంఠములో నివసిస్తున్నటువంటి ఆ తల్లికి శిరస్సు వంచి పరిపరి విధముల అనేక సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ శ్రావణ మాసములో ఆరంభమైనటువంటి శుభదినము, సుదినము, ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు। అందులో గోధూలి సమయము ఆరంభమైంది, ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ కూడా ఆరంభమైంది। మరి ఈ ప్రదోషకాల సమయము గోధూలి సమయములో హిందూ ధర్మము ఆధ్యాత్మిక ఛానలు లక్ష్మీతంత్రం అనేటువంటి కార్యక్రమము ఈ మాసాంతము రోజులు పెట్టడానికి పూనుకున్నది। కారణం ఏమిటనుకుంటున్నారా? ఈ భవ్యమైనటువంటి ఈ మాసములో ఆడపడుచులకు ఉన్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉపచారాలు ఏమిటి, లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉద్భవించింది, లక్ష్మీదేవికి ఎన్ని ఉపచారాలు ఉంటాయి, ఆ లక్ష్మీదేవిని ఎలా కొలవాలి, ఇలా సమస్యలు చాలా ఉంటాయి। ఆ సమస్యలన్నీ కూడా మీరు తీర్చుకోవడానికే హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ఈ గోధూలి సమయములో అంటే ఆవులు ఇంటికి వచ్చే వేళ సమయములో మంచి పరిష్కారములు ఇచ్చేటువంటి ఈ తంత్రములో మీరు భాగస్వాములు కండి। మీకున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో శ్రావణ మాసానికి సంబంధించినవి చక్కగా అడిగి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రదోషకాల సమయములో స్త్రీలకు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఎల్లవేళలా సఖ్యతగా సంతోషంగా ఉండాలని మంచి మనసుతోటి అనేక అనేక మంగళాశాసనములు తెలియపరుస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త। గురుగారు, ముందుగా శ్రావణ మాసం ఆడవారికి ఎంతో ప్రత్యేకం, అందులోని వివాహమైనటువంటి ఆడవారు ఈ 4 వారాల్లో కూడా క్రమం తప్పకుండా పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు కదా గురుగారు, అందులో మొదటి వారం ఏ విధంగా పూజా కార్యక్రమాన్ని చేయాలి గురుగారు? శ్రావణమాసము ఈ శుభకృతనామ సంవత్సరములో శుక్రవారం నుంచి ఆరంభమైంది అంటే ఈ రోజే వాస్తవానికి మొదటి రోజే శుక్రవారం ఆరంభమైందంటే శుభకృతనామ సంవత్సరము అంటే శుభాలు జరిగేటువంటి మాసమే అంటే ఈ సంవత్సరం అంతా శుభాలు జరగవలసిందే అందులో భాగంగా శుక్రవారం ఆరంభమైందంటే మనకు లక్ష్మీవారము పరిగణంలోకి తీసుకుంటాము ఒకటి గురువారము ఒకటి శుక్రవారం ఈ రెండు వారాలు ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయంలో లక్ష్మీ వారాలుగా భావిస్తాం కదా అందుగురించే ముఖ్యంగా స్త్రీలు అష్టైశ్వర్యాలు తులతూగుతూ ఆనందంగా ఉండడానికి ఈ మొదటి శుక్రవారం రోజు ఈ ప్రదోష కాలములో 3 ఒత్తులతోటి దీపాన్ని ఆరంభించండి 3 ఒత్తులు దేనిలో వేయాలంటే ఆజ్యములో మాత్రమే వేయాలి అంటే నెయ్యి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే అంటారు 3 ఒత్తులు శ్రావణ మాసమంతా కూడా మంచి శుద్ధమైనటువంటి నెయ్యితోటి దీపారాధన గనక ప్రదోషకాలములో ఇంటి సౌభాగ్యవతి గనక వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి ఆ జ్యోతి రూపములో మన కుటుంబములో మన గృహములోకి వచ్చి ఆనందంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుగురించే శ్రావణ మాసానికి అంత ప్రాముఖ్యత. కానీ ఇంకొక విషయం విద్య గారు చెప్పండి గురుగారు ఆడపడుచులకు ముఖ్య విజ్ఞప్తి ఇక్కడ మీరు ప్రత్యేకంగా వినాలి కనీసము ఈ మాసాంతము రోజులన్నా టికిలి అంటే దాన్ని ఏమంటారమ్మా స్టిక్కర్ ఈ స్టిక్కర్ పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టుకోండి నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ స్టిక్కర్లు పెట్టుకోకుండా ఈ మాసాంతము రోజులు ప్రతి ఇంటి ఇల్లాలు సౌభాగ్యవతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుంకుమ బొట్టు ధరించారా కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే బిల్వ పత్రార్చితే దేవి అన్నారు మరి అందులో కుంకుమలో ఎక్కడుంటుంది తెలుసా లక్ష్మీదేవి మనము ఎక్కడైతే కుంకుమ ధరిస్తామో లక్ష్మీదేవి నివాస స్థానమమ్మ అందుగురించే లక్ష్మీదేవి నివాస స్థానాలు ఎన్నో ఉన్నాయి అన్నింటిలో ఈ శ్రావణ మాసములో మాత్రము లక్ష్మీదేవి దీపములో ఎలా ఉంటుందో అలాగే గోపృష్ఠ భాగములో ఎలా ఉంటుందో ఏనుగులో ఎలా ఉంటుందో ఆడవాళ్ళ కుంకుమ బొట్టులో కూడా లక్ష్మీదేవి ఆవాహనై కూర్చొని ఉంటుంది కాబట్టి దయచేసి స్త్రీలకు సౌభాగ్యము అష్టైశ్వర్యాలు దీర్ఘ సుమంగళి మీకున్నటువంటి కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను స్టిక్కర్స్ పెట్టకండి టిక్లీలు మాత్రం పెట్టకండి కుంకుమ బొట్టు పెట్టండి కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే చందనము గదవలకు పెట్టుకోండి కుంకుమ ఇక్కడ పెట్టుకోండి బిల్వపత్రాలతోటి అర్చన చేయండి శివుడికి చాలా మంచి రోజులు కాబట్టి పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. కాలర్స్ ఉన్నారండి మాట్లాడతాము. హలో హలో నమస్తే అండి మీ పేరు? నా పేరు పల్లవి అండి. నేను శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను. మీకున్నటువంటి సందేహం ఏంటో గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త శ్రీ గురుదత్త గురుగారు మీ ప్రశ్న ఏంటమ్మా? శతకోటి అనంతకోటి ఆశీర్వచనాలు లక్ష్మీ అనుగ్రహతా సిద్ధిరస్తు. మీ ప్రశ్న ఏంటమ్మా? నిదానంగా అడగండి. అంటే నేను నువ్వుల నూనెతో దీపారాధన చేస్తా గురుగారు. ఓకే అంటే ఈ మాసంలో నువ్వుల నూనె వెలిగిస్తాను. ఓకే అదే గురుగారు అంటే నువ్వుల నూనెతోటి దీపారాధన వెలిగించవచ్చా? ఓకే మంచి ప్రశ్న. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్. మీ కుటుంబంలో శ్రావణ మాసము మొదటి రోజు కాలు కలిసినందుకు మంచి మనసుతోటి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. రైట్. అయితే ఈ శ్రావణ మాసాంతము రోజులలో కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన వెలిగించవచ్చా అనేటువంటి ప్రశ్న. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము లక్ష్మీదేవి నివాస స్థానము ఆద్యము అంటే నెయ్యిలో ఉంటుంది. మరి ఈ మాసాంతము రోజులు మాత్రము ఉదయము పూట మాత్రము నువ్వుల నూనెతోటి దీపారాధన వెలిగించండి. సాయంకాలము దీపాలు పెట్టే వేళ అంటాము కదా విద్యగారు మనం. అవును గురుగారు. దీపాలు పెట్టే వేళ అంటే సాయంకాలం. సాయంకాలము సమయములో ఎవరు నడుచుకుంటూ వస్తారు? లక్ష్మీదేవి. అంతే కదా. మరి ఆ సమయములో ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపం ఏమిటి? నెయ్యి దీపము. ఉదయము నువ్వుల నూనెతోటి వెలిగించండి, సాయంకాలము నెయ్యితోటి వెలిగించండి. ఇంకా ఇక్కడ ఒకటి మనం గమనించాలి విద్యగారు, నువ్వుల నూనెలో ఉన్నటువంటి స్పూను గనక తీసి నెయ్యిలో గనక మీరు పెట్టి ఆ దీపాన్ని గనక వెలిగించారో అది మహాపాతకం. నువ్వుల నూనెను నెయ్యికి తాకకూడదు, నెయ్యి నూనెకు తాకకూడదు. జాగ్రత్త పడండి, అలా వెలిగించండి. ఉదయము పూట నువ్వుల నూనెతోటి వెలిగించినటువంటి దీపము దారము ఒత్తులతోటి వెలిగించండి. తూర్పు ముఖాన చూడాలి. ఎందు గురించి తూర్పు ముఖాన? సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా అనుభవించేది. మరి ఆరోగ్యాన్ని ప్రసాదించేది భాస్కరుడు కాబట్టి ఆ నువ్వుల నూనెతోటి దీపారాధన, దారము ఒత్తులు. ఎన్ని ఒత్తులు అంటే 2 ఒత్తులు మాత్రమే, అందులో 3 పనికి రావండి. 2 ఒత్తులు తూర్పు ముఖాన చూస్తూ ఆ దీపము వెలిగించి దీపానికి 5 ఉపచారాలు చేయండి, ఆరోగ్యం వచ్చేస్తుంది. సాయంకాలం వెలిగించే నెయ్యి దీపానికి ఏమొస్తుంది? సౌభాగ్యము, సిరి సంపదలు, ఐశ్వర్యము, సమస్తము ఆ లక్ష్మీదేవి సమకూరుస్తుంది. కాబట్టి నువ్వుల నూనె దీపారాధన తప్పనిసరిగా శ్రావణ మాసాంతము రోజులు ఉదయం పూట వెలిగించవచ్చు. జై గురుదత్త. అలాగే గురుగారు మరొకరితో మాట్లాడదాం. గురుగారు హలో. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. నమస్తే, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మరి మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటో గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు ఆశీర్వచనాలమ్మా. మీ ప్రశ్న ఏంటో అడగండి అమ్మా. అమ్మవారికి నైవేద్యం ఏం చేస్తారా అనేది. ఓకే, చాలా మంచి ప్రశ్న. మీ గోత్రం ఏంటి? కాలవల గోత్రం గురుగారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్, అమ్మవారి శ్లోకం నేను ఇంతకు ముందు ప్రారంభంలో చక్కగా శ్లోకంతో ఆరంభించాం కదా. ఏ శ్లోకంతో ఆరంభించాను చెప్పండి? రైట్, మీరు ఏ యొక్క నైవేద్యం అమ్మవారికి పెట్టాలంటున్నారు అంతే కదా. మంచి ప్రశ్న. అమ్మవారికి శ్లోకములో అమ్మవారు జన్మించింది ఎక్కడ అండి? క్షీర సాగర మదనములు అంతే కదా. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, సముద్ర రాజ కుమార్తె అయినటువంటి తల్లి ఎవరు? లక్ష్మీదేవి. ఆ తల్లి ఏ సముద్రంలో జన్మించింది? పాల సముద్రములో. మరి పాల సముద్రంలో జన్మించినటువంటి ఆ తల్లికి ఏ నివేదన చేయాలంటే పాలతోటి పాయసం చేయాలి. పాలతోటి పాయసం కూడా శుక్రవారము మాత్రము ఒక రకంగా చేయండి, మంగళవారము మాత్రం ఒక రకంగా చేయండి. మిగతా రోజులు ఎలాంటి పాయసమైనా కూడా నడుస్తుంది. శుక్రవారం మాత్రము మనకు సాబుదాన సగ్గుబియ్యం అంటారు, తెలుసుగా అమ్మా? తెలుసు. అది చక్కగా పాలతోటి వేడి వేడిగా పొగలు వస్తున్న సమయములో అమ్మవారికి గనక శుక్రవారము రోజు నివేదన సాయంకాలము సమయములో గనక పెట్టి హారతిస్తే అమ్మవారు నిజంగా వచ్చి తింటుందా అంటే మన విశ్వాసము నమ్మకమలా పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం చేసేటువంటి మంత్రము, తంత్రము, క్రియా, విశ్వాసము, నమ్మకం ఏదైతే ఉంటుందో అమ్మవారు వస్తుందండి. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఎందు గురించి అంటారా? ఆదిశంకరుల వారి యొక్క పితామహులు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యము సమయంలో నైవేద్యము పెట్టి బయటకు వచ్చి ద్వారాలు బంద్ చేసేవారు, అంటే మూసేవారు. ఎందు గురించి? అమ్మవారు వచ్చి ఖచ్చితంగా నైవేద్యం తినేదట. మరి తిన్నది ఎలా తెలియాలంటే అమ్మవారి యొక్క వేళ్ళు అందులో ఉండేటి అట. మనం పెట్టేటప్పుడు నైవేద్యం అలా పెడతాము కానీ అందులో వేళ్ళు ఎలా వచ్చాయి మరి అంటే అమ్మవారు వచ్చి ఆ సుగంధమైనటువంటి వాసనను, ఆ యొక్క వాసనను స్వీకరించి తన కరకమలమును చే ఆ యొక్క ప్రసాదం పైన వేళ్లను పెట్టి వెళ్ళేదట. మరి ఇది ఎవరన్నా చూశారా అంటే ఆదిశంకరాచార్యుల వారు చూశారు. ఆదిశంకరాచార్యుల వారు ఒకరోజు అలాగే కూర్చొని తన తండ్రి గారు ఏం చేశారంటే నైవేద్యం పెట్టే సమయంలో ఆ బాలుణ్ణి బయటికి తీసుకెళ్లకుండా బాలుడిని బయటికి తీసుకెళ్లకుండా చిన్న బాలుడే కదా అని చెప్పి బయటికి వెళ్లి ద్వారాలు పెట్టారు. నిజంగా బాలుడు చూడగానే అమ్మవారు ఏమనిపించిందంటే, రోజు నేను వస్తాను, ఈ రోజు కూడా బాలుడిని చూడడానికి వస్తానని చెప్పి డైరెక్ట్ గా అమ్మవారే వచ్చి కూర్చొని ఆనందంగా ఆ బాలుడిని చూస్తూ తనవితీరా అలా ఆనందపడుతుంది. ఆ సమయంలో ఆ బాలుడి చేతి ఏముంది, ఒక పాల డబ్బా ఉంది, అంతే కదా. చిన్నపిల్లవాళ్ళు ఏం తాగుతారమ్మా, పాల డబ్బానే కదా. ఆ పాల డబ్బా ఇలా నోట్లో పెట్టుకుంటూ ఆ బాలుడు కూడా అమ్మవారి దిక్కు చూస్తున్నారు, అమ్మవారు కూడా బాలుడు దిక్కు చూస్తుంది. అలా చూస్తూ చూస్తూ చక్కగా ఆ పులిహోర, ఆ సగ్గు బియ్యము, ఆ చక్కటి పెరుగన్నము, ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అమ్మవారు చక్కగా స్వీకరించి సగం వదిలిపెట్టింది. వదిలిపెట్టిన తర్వాత ఈ బాలుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆ బాలుడికి మాట్లాడే శక్తిని ప్రసాదించింది అమ్మవారు. మాట్లాడే శక్తిని ప్రసాదించిన తర్వాత ఏమి కావాలని అడిగితే, మీరు రోజు అందులో సగం తింటున్నారు కదా, మరి నా దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమి లేదు లక్ష్మీదేవి, నా దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమి లేదు కాబట్టి నా దగ్గర పాల డబ్బా ఉంది, ఈ పాలు తాగుమని ఆ బాలుడు ఇచ్చాడట. నిజంగానే ఆ అమ్మవారు తన్మయత్వం చెందిపోయి ఆ పాల డబ్బాను పూర్తిగా ఓపెన్ చేసి ఆ డబ్బాను అలా అమ్మవారు స్వీకరించిందట. స్వీకరించిన తర్వాత ఒకసారి బాలుడి దిక్కు చూసి ఆనందమా అని అడిగిందట అమ్మవారు. అనగానే ఏడుపు స్టార్ట్ చేశాడట. ఏడవడం ఎందుకు గురుగారు, అదే కదా, ఏడవడం స్టార్ట్ చేస్తే, అదేంటిరా నాన్న నువ్వే తాగుమన్నావు కదా, నాకు నైవేద్యం సమర్పించావు కదా, నీవు చెప్తేనే ఆ పని నేను చేశాను కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ బాలుడు అన్నాడట, రోజు ప్రసాదంలో సగం మొదలు పెడతావు కదా, మరి పాలు కొంచెం కూడా ఎందుకు ఉంచలేదు, సగం ఉంచాలి కదా, పూర్తిగా ఎందుకు తాగేశావు అని అనగానే ఆ అమ్మవారు తన్మయత్వం చెంది తన ఆ బాలుని దగ్గరికి తీసుకొని తన స్తన్యం ఇచ్చి పాలిచ్చిందమ్మా. అందు గురించే నమంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతి మహోన చాహ్వానం ధ్యానం అన్నారు. మరి అటువంటి మహాతల్లికి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నివేదన సగ్గుబియ్య పాయసం, సాబుదాన పాయసం. వేడి వేడిగా పొగలు వస్తున్న సమయంలో శుక్రవారము సాయంకాలము పూట గనక మీరు నైవేద్యము పెట్టి లక్ష్మీ అష్టోత్తరమా, బిల్వాష్టకమా, లేదా లక్ష్మీదేవి స్తుతియా, లక్ష్మీ కవచమా, లేదా మీకు అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాల, ఏదో ఒకటి మంచి విశ్వాసముతోటి భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా చదివి చూడండి. కష్టాలు ఎందుకు దూరం కావు. అమ్మవారు ఈ శ్రావణ మాసములో చేసినటువంటి ఫలితాన్ని మనకెందుకు ఇవ్వదమ్మా. లక్ష్మి అందరి సొత్తు, అమ్మవారు అందరికీ వరమిస్తుంది. ఎవరెవరు ఎలా చేస్తారో వారి తగ్గట్టు ఫలితం ఇస్తుంది కదా. శుక్రవారం నైవేద్యం ఏమిటి, సగ్గుబియ్యం పాయసం. మంగళవారం మాత్రము పెరగన్నము కానీ లేదా బెల్లము పాయసం కానీ పెట్టండి. మిగతా రోజులు మీకు నచ్చిన పాయసం పెట్టండి. లేదా 30 రోజులు 30 రకాల నైవేద్యాలు కూడా పెట్టవచ్చు. ఏదైనా కూడా ఈ మాసాంతము రోజులు ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ఆడపడుచులకు ఒక ముఖ్య విజ్ఞప్తి, ఈ మాసాంతము రోజులు అంటూ ముట్టు కలపకండి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందు గురించంటే లక్ష్మీదేవి ఏ సమయంలోనైనా మీ ఇంటి తలుపులు తట్టవచ్చు, మీరు చేసే పూజ నచ్చి ఆ అమ్మ వచ్చి మీకు వరం ఇవ్వవచ్చు. కాబట్టి ఇలాంటి ఏవైనా కూడా కలపకండి. శుచి, శుభ్రత, సాంప్రదాయము, ఒక భక్తి, ఒక వినయము, ఒక విధేయత, ఒక సంస్కారంతో నడవండి. ప్రధానంగా మీరు చేయవలసింది ఈ మాసాంతము రోజులు నైవేద్యం చెప్పాను కదా, మాసాంతము రోజులు మాత్రము మీ ఇంటి గడపను మీరే కడగండి. ఇది ఖచ్చితమైనటువంటి మాట చెప్తున్నాను నేను. ఎందు గురించంటే గడపలో లక్ష్మీదేవి నివాస స్థానం. మీ ఇంట్లో పని వాళ్ళు ఉండొచ్చు విద్య గారు, అయినా సరే శ్రావణ మాసము ఈ మాసాంతము రోజులు గనక ఇంటి ఇల్లాలు గనక గడప గడిగితే జీవిత కాలము అష్టైశ్వర్యాలతోటి సౌభాగ్యముతోటి ఉంటావమ్మా. ఇది సత్యమైనటువంటి మాట. నేను 2 చెప్పాను, ఒకటి గడప ఇంటి ఇల్లాలే గడగాలి, 2 స్టిక్కర్లు టిక్లీలు పెట్టుకోకుండా కుంకుమ బొట్టు మాత్రమే ధరించాలి. ప్రతి స్త్రీ పంచమాంగళ్యాలతోటి ఉండండి శ్రావణ మాసం. చేతికి గాజులు, నుదుట కుంకుమ, పాపెటలో సింధూరము, మెడలో మంగళసూత్రము వివాహమైన వాళ్లకు, కాళ్లకు మట్టెలు. ఈ శ్రావణ మాసము పంచమాంగళ్యాలు ధరించినటువంటి స్త్రీ లక్ష్మీదేవి ఇంట్లో తాండవమాడుతుంది. వైకుంఠములో నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆది దంపతులైనటువంటి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. అలాగే గడప ఇంటి ఇల్లాలే కడగండి. గడప ముందు వేసేటువంటి ముగ్గు ఉందా, ఆ ముగ్గు కూడా ఇల్లాలే వేయండి. ఈ మాసాంతము రోజులు ఈ శ్రావణ మాసములో ఆడపడుచులు నేను చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే ఆ తల్లి అనుగ్రహం నిండుగా వస్తుంది. ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే మంచి పనులయో అన్నిట్లలో విజయం సాధిస్తారు. అంత చక్కటి పరిష్కారము ఈ శ్రీతంత్రం అనేది మీకు చెప్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఆడపడుచులందరూ శ్రావణ మాసం మొదటి రోజే ఇంత చక్కటి పరిష్కారాలు చెబుతున్నందుకు ఆనందంగా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గురుగారు మరొకరితో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శారద అండి, నిజామాబాద్ నుండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. శారద గారు జై గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త, జై జవాన్ జై కిసాన్. జై గురుదత్త, చాలా సంతోషం అండి. చెప్పండి, నాకు చాలా తెలిసినందుకు చెప్పండి. హలో, ఒకసారి ఈ ఆశీర్వాదం ఇవ్వండి నాకు. మీ పేరు శారద? శారద. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? రైట్ అమ్మా. దీర్ఘ సుమంగళీ భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి లక్ష్మీదేవి కరుణా కటాక్షములు మీ కుటుంబానికి లభించాలని శ్రావణ మాసము శుభవేళ సాయంకాలం సమయంలో నిండు మనసుతోటి ఆశీర్వచనాల తల్లి. చాలా సంతోషం అండి. మీ ప్రశ్న అడగండి. నేను మా సార్ ఏమో దీపాలు ముట్టించేటప్పుడు వెండి కుందులలో ముట్టిస్తామండి. అయితే దేవుడి దిక్కు అటు కటాకు దిక్కే ఉంటాయి కదండి, మనం పూజుకునే రీతి కదా. అటు అటు ముట్టిస్తానండి. అది ఎటు ముట్టియాలా, ఇటు సైడా అటు సైడా? శారద గారు, ముందుగా మీకు ఒక మాట చెప్పాలి నేను. దీపము ముట్టిస్తున్నా అన్నారు, అక్కడ మీరు ప్రధానమైనటువంటి దోషం ఆ పాపం కట్టుకున్నట్టే. అందుగురించే ఈరోజు పాపరహితం అంటే మీరు నా మాట వింటున్నారు కాబట్టి చేసిన తప్పుకు పరిష్కారం లభించినట్టే. దీపము ముట్టిస్తున్నా అని అనకూడదు విద్యగారు. అవును చెప్పారు గురుగారు మీరు. ఏమనాలి? దీపము వెలిగిస్తాను అనాలి. దీపము ముట్టిస్తున్నా అని ఎప్పుడు అనకూడదు. ఏ స్త్రీ సౌభాగ్యవతైనా ఈ రోజు నుంచి మార్చుకోండి. దీపము వెలిగిస్తున్నాను అనండి. ఆ దీపము వెలిగించే విషయంలో మీరు ఎటు దిక్కు కూర్చున్నా ఉదయం పూట దీపం వెలిగించేది తూర్పు దిక్కు చూడాలమ్మా. సాయంకాలం పూట వెలిగించేది నెయ్యి దీపం ఉత్తరం దిక్కు చూడాలి. దారం ఒత్తులు వేస్తే మాత్రమే, లేదా మీరు గుండు ఒత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు, అవి వేశారనుకోండి ఏ దోషము లేదు. మధ్యలో ఉంటాయి కాబట్టి ఏ దోషము లేదమ్మా. కాబట్టి దీపము వెలిగిస్తానని చెప్పండి. లక్ష్మీదేవి స్థానము కూడా దీపములో ఉంటుంది. దీపం అనేది మామూలు విషయం కాదు. దీపము వెలిగించిన మరుక్షణమే చీకటి మటుమాయమైపోతుంది. అంధకారములో ఉన్నటువంటి మనము జ్ఞానములోకి, జ్ఞాన జ్యోతిలోకి రావటానికి శ్రావణ మాసాంతము రోజులు ఆడపడుచులు మీ ఇంటిని మీరే కాపాడుకోండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతించేటువంటి సమయము ఆసన్నమైంది. మాకు సర్దక తీసుకుందాం అనుకుంటున్నామండి. నేను ఇప్పుడు మనము 1వ తేదీ ఏదైతే దేవాలయము, సదాశివుడి యొక్క దేవాలయము శంకుస్థాపన ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలుసమ్మా. మీరు అందులో వచ్చే నంబర్లు ఉన్నాయి 0402388888. ఈ నంబర్కు ఫోన్ చేయండి అమ్మా. మీరు సభ్యత్వం వాళ్ళు ఇచ్చేస్తారు. మీ నుదుటి రాతలో సదాశివుడి ఆలయానికి శంకుస్థాపనకు మీరు భాగస్వాములు అవుతున్నారంటే ఆ దేవుడి అనుగ్రహం అమ్మ. ఆ నంబర్కు చేయండి అమ్మ. సరేండి. మాకు గడప సిమెంట్ ఉందండి, కట్టేది లేదు. దానికి ముగ్గులు వేస్తారు రోజు పొద్దునది. మరి ప్రధాన సింహద్వారానికి మీరు కట్టేది ఎందుకోసం పెట్టుకోలేదమ్మా? అది అద్దె ఇల్లు. సరే, ఒక పని చేయండి అమ్మా. ఆ సిమెంట్ దానికి పసుపు రంగు వేయండి అమ్మా. పసుపు రంగు వేసి ముగ్గులు వేయండి. అలా వేసి రోజు కడిగి మరి శుద్ధతోటి ముగ్గు వేయండి అమ్మా. అలా చేయండి. మీకు రోజటి నియమాలు చెప్తాను. నేను కూడా ఈ శ్రీతంత్రంలో అప్పుడప్పుడు మీకు కనిపిస్తాను. అంటే ఈ శంకుస్థాపన వరకు బిజీ ఉండటం వలన ఈ కార్యక్రమానికి నేను రాలేకపోతున్నాను. వాస్తవానికి ఇంకొక గురువు గారు వచ్చేదుండే సరే మొదటి రోజు కదా ఆ అమ్మవారు ఇలా అవకాశం ఇచ్చింది మన ప్రియ భగవత్ బంధువులకు అందరికీ ఆశీర్వచనం ప్రదోష కాలంలో గోధూల సమయంలో ఇవ్వడానికి వచ్చాను మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి దీపం అలా వెలిగించండి శుభమంగళం మరొకరితో మాట్లాడతాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు శ్రీనివాసరావు అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు బిలిషిప్ నగర్ అండి ఓకే రండి గురుగారితో మాట్లాడండి జై గురుదత్త గురుగారు నమస్కారం అండి రావు గారు నమస్కారం అండి ఆశీర్వచనం మా అబ్బాయి జాతకం గురించి చెప్తారా హలో ఈ రోజు జాతకం లేదండి ఇది ఓన్లీ శ్రావణ మాసములో అమ్మవారి గురించి మీరు అడిగిన ప్రశ్నలకు మీకేమైనా సమాధానాలు కావాలి అంటే చెప్తాను మా అబ్బాయి గురించి తెలుసుకుందాం హలో హలో చెప్పండి ప్రోగ్రామ్ చూస్తున్నారండి శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమం అండి జాతకాల గురించి కాదు ఆ కార్యక్రమం అయితే శతమానం భవతి కార్యక్రమం అండి ఓకేనండి అలాగే గురుగారు శ్రావణ మాసంలో ఆడవారు ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు కదా గురుగారు మినిమం ఏ సమయంలో వారు పూజ ముగించాలి గురుగారు మంచి ప్రశ్న ఇది ఈ విధంగా కూడా అందరికీ అవసరం పడే ప్రశ్న అంటే ఈ రోజు నుంచి ఎవరెవరికి ఏమేమి అవసరం పడతాయో మనం ప్రారంభం నుంచే చెప్పుకుంటూ వస్తుంది అలాగే గురుగారు అసలు ఉదయము అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేచారా లక్ష్మీదేవి వచ్చెళ్ళిపోతుంది అమ్మవారు రెండే సార్లు వస్తుందమ్మా రోజు వస్తుంది నిజంగా వస్తుందా అంటే నువ్వు చేసి చూడు నువ్వు వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఆరాధించి చూడు కదా అవునండి సూర్యుడు ఉదయించిన తర్వాత ఖచ్చితంగా ఒక ఇంటి ఇల్లాలు స్త్రీ లేవకూడదు నా విషయంలో పిల్లలతో సహా రాత్రి తొందరగా పడుకోండి పర్వాలేదు మరి ఎప్పుడు లేవాలంటే 5 గంటల నుంచి 6 గంటల లోపు ఇంటి ఇల్లాలు లేవాలి విద్య గారు మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఆంతర్యం ఉంది అది చెప్తాను చెప్పండి గురుగారు దయచేసి ఆడపడుచులకు దయచేసి అనకూడదు నేను గురువుగా కాకపోతే మన ఆడపడుచులు కాస్త గట్టిగా చెప్తేనే వింటారు మనం చెప్పేది మన కోసం కాదండి వారి కోసమే కదమ్మా ఈ రోజు హిందూ ధర్మము ఆధ్యాత్మిక ఛానల్ సాయంకాలం పూట ఇంత చక్కటి కార్యక్రమం పెట్టి మంచి పరిష్కారములు ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పడానికి అది వాళ్ళ అదృష్టవంతులే కదమ్మా అవును గురుగారు కాబట్టి స్నానము 5 గంటల నుంచి 6 గంటల లోపు కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానము చేయండి కొందరికి టీ తాగే అలవాటు ఉంటది విద్య గారు దానిని ఛాయ్ అని కూడా అంటారు అవునండి సరే ఛాయ్ తాగినాక స్నానం చేద్దాములే అని చెప్పి స్నానము చేయకుండా వంటశాలలో వెళ్ళి పొయ్యి వెలిగించావా నీ కష్టాలు దూరము కావు ఒక నియమం పెట్టుకోండి మాసాంతం రోజులు గురువు గారేంటి ఇలా చెప్తారంటే నేను అలాగే చెప్తాను ఎందు గురించి మీరు మారాలి మీ కుటుంబంలో కలహాలు దూరం కావాలి కష్టాలు దూరం కావాలి ఐశ్వర్యం ఎల్లవేళలా ఉండాలి మీరు సౌభాగ్యంతో ఉండాలి దీర్ఘ సుమంగలిగా ఉండాలి 7 వారాల నగరు మీ ఇంట్లో రావాలి అమ్మవారు ఎప్పుడు దిష్ట వేసుకొని కూర్చోవాలి మీకు స్వగృహం రావాలి రుణ బాధలు తొలగిపోవాలి మీరు బంగ్లా కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి మీ కుటుంబంలో ఉన్నతమైనటువంటి విద్యలు చదవాలి ఎప్పుడు సఖ్యతగా సంతోషంగా ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇవన్నీ మీకు కావాలన్నా నేను ఇలాగే మాట్లాడతాను అంతే కదమ్మా మీరు చేసి చూడండి స్నానము చేయకుండా ఛాయ్ తాగినాక స్నానం చేద్దాములే అని చెప్పి ఈ శ్రావణ మాసములో మాత్రము శ్రావణ మాసం కానీ మిగతా రోజులు కానీ సరే మిగతా రోజులు పిల్లల స్కూల్స్ వదిలిపెట్టండి ఈ మాసం రోజులు మాత్రం నిఖాచ్చిగా చెప్తున్నాను స్నానం చేయకుండా వంటశాలకు వెళ్ళిపోయారా మీరు అలా టీ పెట్టుకున్నారా మహాదోషం మీకు కష్టాలు తప్పు ఎందు గురించి గురువు గారు దానికి దీనికి సంబంధం ఏంది అంటారా అమ్మవారు జన్మించింది ఏ సముద్రంలో అమ్మా పాల సముద్రం కదా వాస్తవమే కదా మరి ఛాయ్ తయారు కావాలంటే ఏం కావాలమ్మా పాలే కదమ్మా ఆ పాలను స్నానము చేయకుండా ముట్టి నువ్వు పొయ్యి మీద వెలిగించి అందులో నువ్వు ఆ ఉపచారాలు చేయకుండా కాలకృత్యాలు తీర్చుకోకుండా నువ్వు ఆ పాలను ముడితే ఎంత అపచారం కరెక్టే కదా మరి నేనేం చెప్తున్నానంటే మీ కుటుంబం బాగుండాలి అమ్మవారు పుట్టిందే క్షీరసాగర మదనములో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ఆ పాల సముద్రములో జన్మించినటువంటి తల్లి ఏ కుటుంబంలోనైనా మొదలు లేవగానే వంటశాలలో పొయ్యి వెలిగించిన వెంటనే ఒక గిన్నె పెట్టి ఫస్ట్ వంట చేసేదే వేడి చేసే పదార్థమే పాలు అంతే కదా మరి అటువంటి పాలల్లో జన్మించినటువంటి మహాలక్ష్మి తల్లి ఆమెకు ఇష్టమైనటువంటి శ్రావణ మాసము ఈ నెల రోజులు దయచేసి ఆడపడుచులు అలా చేయకండి. మీరు స్నానము చేయండి, రెండు చెంబులు పోసుకొని బయటికి వస్తే ఏమవుతుంది? మీరు వచ్చి చక్కగా ముందు మళ్ళీ చెప్తున్న స్టిక్కర్లు పెట్టకుండా కుంకుమ బొట్టు అనామిక వేలుతోని పెట్టుకొని అప్పుడు పొయ్యి దగ్గరకు వచ్చి పాలగిన్న పట్టుకొని పెట్టావా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం సముద్ర రాజ కుమార్తె వైకుంఠము నుంచి ఆనందపడి నా కూతురు చల్లగా వర్ధిల్లని దీర్ఘ సుమంగళీ భవ అష్టైశ్వర్యాలతోటి తులతూగుతూ ఉండనని అమ్మ ఆశీర్వచనం ఇస్తుంది. కాబట్టి ఉదయము 5 నుంచి 6 గంటలకు స్నానము చేయవలసిందే. గడప ఇంటి ఇల్లాలు గడగవలసిందే. ముగ్గు కూడా ఇంటి ఇల్లాలు యజమానురాలు వేయండి. తులసి కోట దగ్గర దీపం మీరే పెట్టండి. ఇంట్లో దీపం మీరే వెలిగించండి. స్నానము చేయకుండా వంటశాలకు వెళ్ళకండి. ఇది నియమంగా పాటించండి. సాధ్యమైనంత వరకు తల స్నానం రోజు చేయండి. తల స్నానం ఖచ్చితంగా చేయండి. సాధ్యమైనంత వరకు మీ గదవలకు కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే ఇవి పెట్టుకోండి రోజు. అది చాలండి. ఆ పరిష్కారములు చేసి చూడండి అమ్మా. నేను బలమైన పరిష్కారాలు చెప్తున్నాను విద్య గారు. ప్రతి కుటుంబంలో ఉదయం లేచి వాళ్ళంతలా వాళ్ళు చేసుకునేటే కదా. లక్షలు కోట్ల రూపాయలు 1000 రూపాయలు ఖర్చు అయ్యేటి కావు కదా, వందలు కూడా ఖర్చు అవుతుంది అంతే కదా. మాకు ఐశ్వర్యం ఉంది, నేను పని వాళ్ళతోటే కడిగించుకుంటానే నీ కర్మ. అమ్మవారు నీ ఇంటికి వస్తా అంటుంది. మనమే స్వయంగా చేసుకుంటే ఎంత ఐశ్వర్యవంతురాలైనా సరే, నువ్వు బంగారి పల్లెములో తిన్నా సరే అంతే. బంగారి కత్తని మెడైతే కోసుకోం కదమ్మా. కాబట్టి నీ ఇల్లు ఎల్లవేళలా ఇలాగే ఉండాలంటే కొన్ని పనులు యజమానురాలే చేయాలి, కొన్ని పనులు యజమానులే చేయాలి. పూజా సమయము 6 గంటలు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎరుపు సూర్యుడు వెళ్ళిపోయి తెల్ల కిరణాలు వస్తున్నాయి. ఆ సమయము లోపే నువ్వు కడపగడిగే దీపం వెలిగించు. మొదటిసారి లక్ష్మీదేవి వచ్చే సమయము ఉదయము సూర్యుడు రాకముందు దీపము వెలిగించావా లక్ష్మీదేవి ఒక మారు వచ్చిపోతుంది, వస్తుంది. వచ్చి అక్కడ కూర్చోదు. నెల రోజులు అలాగే చేస్తే నెల రోజులలో ఆమెకు నచ్చిన రోజు వచ్చి జీవితకాలం నీ దగ్గర ఉంటానమ్మా అంటది. రెండవది సాయంత్రం గోధూలి సమయం. ఇలా చేసి చూడండి. పూజా సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గురువు గారు మరొకరితో మాట్లాడతామండి. హలో, అలాగే చూస్తున్నారు కదా శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమం. అలాగే మరి ఈ రోజు నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా కూడా శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు. మరి మీకున్నటువంటి ఎటువంటి సందేహాలైనా పూజా విధానంలో కావచ్చు, శ్రావణ మాసంలో ఆచరించే పద్ధతులు కావచ్చు, ఎటువంటి విషయం కోసమైనా మీరు గురువు గారితో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలనుకునేవారు లైవ్ నంబర్స్కి కాల్ చేసి గురుగారు ఉన్నారు శ్రీరామ శరణ్ శర్మ గారు, వారితో మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరు? నిర్మల అండి నా పేరు. ఓకేనండి నిర్మల గారు, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారండి. నమస్తే నమస్తే నిర్మల గారు. ఆశీర్వచనాలమ్మ. సౌభాగ్య సిరి సంపదలతోటి సదా వర్ధిల్లు లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తమ్మ. అడగండి గురుగారండి. ఇప్పుడు కనకదార స్తోత్రం 3 సార్లు చదవాలి అన్నారు ఈ నెల రోజులు. అష్టలక్ష్మి స్తోత్రం చదవాలి అన్నారు ఈ నెల. ఇంకేదన్నా చెప్తారా? అంటే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రము కనకదార స్తోత్రము. కాస్త చదవడానికి ఇబ్బందికరమైనా కూడా ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. కనకదార స్తోత్రము, అలాగే లక్ష్మీ అష్టోత్తరము, మణిద్వీప వర్ణన ఈ 3 చదవండి అమ్మా. ఈ 3 చదివి ప్రతి శుక్రవారం కమలం పువ్వులతోటి నువ్వు 1 పువ్వా 2 పువ్వులా 108 54 వెయ్య నీ స్తోమత. అలా చేసి చూడండమ్మా. లక్ష్మీ కటాక్ష అనుగ్రహం లభిస్తుంది తల్లి. జై గురుదత్త. మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో హలో ఓకే గురుగారు కాల్ డ్రాప్ అయిందండి. అలాగే గురుగారు శ్రావణ మాసంలో కూడా పూజ అనంతరం ముత్తైదువులను పిలిచి వాయినాలయో ఇస్తూ ఉంటారు కదా గురుగారు. వివాహం అయినటువంటి వారు ఎంతమంది ముత్తైదువులను పిలుచుకోవచ్చు అంటారు? అలాగే వారికి ఏమేమి ఇవ్వాలంటారు? ఒక కాలర్ తర్వాత మీరు మాకు తెలియచేయాలి గురుగారు. హలో హలో నమస్తే అండి. మీ పేరు? గురుగారితో మాట్లాడండి. నమస్తే నమస్తే అమ్మా. అనుత గారు చెప్పండి. నమస్కారం గురుజీ. మీ పాదాలకు శతకోటి వందనాలు. జై గురుదత్త. మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు. అడగండి తల్లి. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. దేవుడి గుళ్ళో కూర్చున్నాను నేను. హలో టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడతారా అండి గురుగారితో? ఓకే హలో అడగండి అమ్మా. హలో టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడతారా అండి? నెక్స్ట్ కాల్ తీసుకోండి. మరొకటి మాట్లాడదాం గురుగారు. దయచేసి ఎవరైనా సరే కార్యక్రమానికి కాల్ చేసిన వారు కాస్త టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మేము చెప్పేది మీకు అర్థం కావాలంటే టీవీ సౌండ్ మ్యూట్ చేయాలి కదా. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. మీరు టీవీ సౌండ్ మ్యూట్ చేశారా? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. మరి శ్రావణ మాసం సందర్భంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయో గురువు గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. అమ్మా జై గురుదత్త. హలో ఓకే గురుగారు, శ్రావణ మాసంలో ముత్తైదువులకి అంటే ఏమేమి ఇవ్వాలి గురుగారు? 4 శుక్రవారాలు కూడా ఇవ్వచ్చు. ఒకవేళ 4 శుక్రవారాలు ఇవ్వలేని ఎడల శ్రావణ మంగళవారము మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటారు. శ్రావణ 2వ శుక్రవారము పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం అని చేస్తారు. వరలక్ష్మీ వ్రతం అంటే వరాలను కురిపించేటువంటి లక్ష్మీదేవిని స్వాగతించాలి, ఎల్లవేళలా సంవత్సర కాలం అష్టైశ్వర్యాలతో ఉండాలని చేస్తారు. మన ఇంటిలో లక్ష్మీదేవి పూజ చేసిన వెనువెంటనే కనీసం 2 శుక్రవారాలు లేదా 4 శుక్రవారాలు లేదా 4 మంగళవారాలు లేదా 2 మంగళవారాలు, కనీసంలో కనీసం 1 మంగళవారమైనా 1 శుక్రవారమైనా ఆడపడుచులకు ముత్తైదులకు సాయంకాలము సమయం అంటే వాయనమిచ్చేటువంటి సమయం కూడా సాయంకాలమే తీసుకోండి. ఇంటికి పిలిచినటువంటి సౌభాగ్యవతులు ఎవరైతే స్త్రీలు ఉంటారో, మా ఇంట్లో తప్పకుండా ఈరోజు వరలక్ష్మీ వ్రతమైందండి ఎలా పిలివారో చూడండి విద్య గారు, మీరు మా ఇంటికి రండి మా ఇంట్లో పూజ అయింది అనకూడదు. అందుగురించి అమ్మవారు అన్ని పరిశీలన చేస్తుంది. చివరికి ఎవరికి ఎలా వరం ఇయ్యాలనో ఆమె చేతుల్లో ఉంటది కదా. అవునండి. ఏమండి మా ఇంట్లో ఈ రోజు వరలక్ష్మీ వ్రతము చేసుకున్నాము, మంగళ గౌరీ వ్రతము నోచుకున్నాము, మీరు పసుపు కుంకుమకు రండి అనాలి. అంతే తప్ప వాయనం అనకూడదు. ఎందు గురించి అంటే ఒక స్త్రీకి మనులు మాణిక్యాలు ఆభరణాలు పట్టు చీరలు ఐశ్వర్యము సంపద అన్ని ఒక దగ్గర పెట్టాము, పసుపు కుంకుమ ఒక దగ్గర పెట్టాము. ఇంటి ఆడపడచ్చు ఇంట్లో ఇల్లాలు ఏమడుగుతుందండి? పసుపు కుంకుమ. అంతే కదా, సౌభాగ్యాన్ని అంతే కదా. ఏ స్త్రీ అయినా దీర్ఘ సుమంగలిగా ఉండడానికి కదా పసుపు కుంకుమకు రండి, మీరు పసుపు కుంకుమ తీసుకోవడానికి రండి అనాలి. అంటే అప్పుడు లక్ష్మీదేవి ఆనందపడిపోతుంది. అదేంటి గురువు గారు కుంకుమనే కదా పెట్టుకునేది, మరి పసుపు పెట్టుకోరు అంటారు. లేదు లేదు లేదు, పసుపు కుంకుమ మనము ఎప్పుడైతే చెప్పి వాళ్ళు వచ్చారో వచ్చిన వెంటనే మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ చెప్తున్నాను, ఇంటి ఇల్లాలు యజమానురాలు ఎంత ఐశ్వర్యవంతురాలైనా సరే ఖండితంగా 1 5 పాదాలకు పసుపు ఆమెనే రాయాలి. ఎవరైతే పిలిచారో 100% వచ్చినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఆ 5 ఎవరు ఏ లక్ష్మీదేవి ఏ రూపంలో వచ్చిందో నువ్వు చెప్పగలుగుతావా? లేదండి కదా. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు వారి పాదాలను తాకి పసుపు తడిపి వాళ్ళ పాదాలకు రాసిన తర్వాత చెయ్యి కడుక్కు. ఇది సత్యమైనటువంటి మాట. నాకు ఐశ్వర్యవంతురాలి, నా కింద ఇంతమంది నౌకర్లు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నువ్వు పెట్టిపిస్తా అన్నావా? ఒక్కరోజు నువ్వు చెయ్యి, శ్రావణ మాసాంతం రోజు వాళ్ళ కాళ్ళు ముడతలేవు కదా. వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు కావు. అమ్మవారి రూపములో నీకు పిలుచుకున్నావు, అమ్మవారు ఏ రూపములో ఉందో నీకు తెలియదు. నీవు చేసే సేవ అంత గొప్పది. కృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే అన్న సంతర్పణ చేసి అన్నదానం చేసిన వాడు గొప్పవాడా, ఎంగిలి ఇస్తరాకులు తీసిన వాడు గొప్పవాడా? ఎంగిలి ఇస్తరాకులు తీసిన వాడే గొప్పవాడు. అంతే కదా. అలాగే మనం ఏ స్థానంలో ఉన్నా కూడా వారి పాదాలను పసుపు మనమే రాయాలి. తరువాత కుంకుమ మనము వారికి మనం పెట్టాలి, వారు మనకు పెట్టాలి కదా, ఇది ఖచ్చితంగా. తర్వాత చాలా మంది ఆడపడుచులు పసుపు ఇస్తారు. దేనికి ఇస్తారంటే మంగళసూత్రాలకు పెట్టుకోవడానికి. మంగళసూత్రాలకు పెట్టుకునేటువంటి పసుపు ఆడపడుచులు శ్రద్ధగా వినండి, తడిపిన పసుపు మాత్రమే ఖచ్చితంగా ఇవ్వాలి. తడపకుండా పొడి పసుపు ఎవరైతే ఇస్తారో అది అరిష్టం కిందికి వస్తుంది. తడిపిన పసుపు ముద్ద ఇలా తీసుకోండినివ్వండి. అప్పుడు వాళ్ళు తీసుకొని ఏం చేస్తారమ్మా? మంగళసూత్రాలకు పెట్టుకుంటారు. ఏమమ్మా మంగళసూత్రాలు అంటే మామూలు విషయమా? సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారు. పొడి పసుపు ఇవ్వకూడదు, పొడి పసుపు ఖచ్చితంగా ఇవ్వకూడదు. తడిపిన పసుపు పుస్తలకి ఇవ్వాలి, తడిపిన పసుపు పాదాలకు రాయాలి, చేతులు కడుక్కొని మంచి శ్రీగంధము గదబలకు రాయాలి, నుదుట బొట్టు పెట్టి అప్పుడు తమలపాకులు శనిగలు లేదా ఏదైనా ఒక్కలు ఏదైనా ఫలము మీకు ఏదైనా స్తోమత ఉంటే రవిక లేదా ఒక చీర. ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి గమనించండి, చాలా వరకు చెప్తాను. ఒక ఇంటికి ఒక ఆడపడుచు వచ్చింది, పిలిచాము. ఒక చీర పెట్టకూడదు, ఇది బాగా తెలుసుకోండి. ఎందుకు గురించి పెట్టకూడదంటే నువ్వు ఎందుకు పిలిచావు? వచ్చినటువంటి వారు సౌభాగ్యవతి అయితేనే కదా నువ్వు పిలిచావు. ఆమె ముఖాన నుదుట కుంకుమ ఉండి ఆమె సౌభాగ్యవతి అయితేనే మనం పిలుస్తాం. మనం పిలిచినప్పుడు ఆ అమ్మ సౌభాగ్యవతి ఎలా అయింది? పెళ్లి చేసుకుంటైంది. పెళ్లి ఎవరిని చేసుకున్నారు? భర్తను చేసుకున్నాడు, పురుషుణ్ణి. మరి భర్త ఉండబట్టికే ఆమె కుంకుమ పెట్టుకుంది కదా. అవునండి. భర్త లేని వారు కుంకుమ ధరించారు కదా. మరి ఆ నిండు ముఖానికి అందం ఏమిటి? ముఖార విందము కుంకుమనే కదా. అందు గురించే పంచమాంగళ్యాలు ఎందుకు చెప్తున్నాను? నుదుట కుంకుమ, పాపడిలో సింధూరము, చేతి నిండా గాజులు, మెడలో మంగళసూత్రము, పాదాలకు మట్టెలు, ఇవన్నీ ఎవరి వల్ల వస్తాయి? భర్త వల్ల. మరి అటువంటి భర్త ఉన్నప్పుడు మీరు పసుపు బొట్టుకు వచ్చినప్పుడు పసుపు బొట్టు పిలిచినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక చీర పెట్టకూడదు. ఖచ్చితంగా అందులో ఒక టవల్ పెట్టండి, 2 బ్లౌజ్ పీసులు, ఒక టవల్ పెట్టండి. టవల్ అంటే వారి భర్తకి ఇచ్చినట్టు. లేదు ఒక ధోతి పెట్టండి, లేదు ఒక పాయింట్ షర్ట్ కుట్టంది ఉంటాయి కదా బట్టలు మీ దగ్గర ఉంటే అది పెట్టండి. అంతే తప్ప ఆడపడుచుకు దయచేసి ఒక చీర, ఒక జాకెట్ ముక్క పెట్టొద్దు. పెడితే అది భర్తను అవమానపరిచినట్టు, ప్లస్ వీరికి మంచిది కాదు. లేదు మీరు పెట్టకండి, చీర పెట్టకుండా ఏం చేయండి, 2 బ్లౌజ్ పీసులు, ఒక కర్చీఫ్ పెట్టండి. పెద్ద ఖర్చు కాదు కదమ్మా. 2 బ్లౌజ్ పీసుకు ఆడపడుచుకు, వచ్చినటువంటి ఆడపడుచుకు. ఖర్చు ఎవరికి? మనసులో వారి భర్తని. అంటే అప్పుడు దంపతులను గౌరవించినటువంటి ఫలితం వస్తుంది. ఆ దంపతులను గౌరవించినందుకు లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ నియమాలు పాటించండి. అలాగే గురువు గారు మరొకరితో మాట్లాడదామండి. హలో 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 టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వరి అండి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అలాగే గురువు గారితో మాట్లాడేటప్పుడు మాత్రం టీవీ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఓకేనండి. ఓకే అమ్మా రాజేశ్వరి గారు, నమస్కారం గారు. నమస్తే అమ్మా, మళ్ళీ ఏమని పిలిచారు చెప్పండి. నమస్కారం, పంతులు గారు అన్నాను. నన్ను పంతులు గారని పిలవద్దమ్మా. హలో హలో గురువు గారు అనాలండి. ఓకే, శ్రావణ మాసం కదా, మరి మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే గురువు గారితో మాట్లాడి తెలుసుకోండి. గురుగారు చెప్పమ్మా, లక్ష్మికి మనము మామూలుగా ప్రతి శుక్రవారం అయినా కూడా మనము మల్లెపూలైనా లేదంటే మనకు తోటి ఏదైనా పువ్వులు పెడతాము. ఓకే, అలా ఇంకా ఏమైనా ఉన్నాయా గురుగారు? అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలు కమలం పువ్వులతోటి ఈ మాసాంతము రోజులలో ఒక్కసారైనా లక్ష్మీదేవిని కమలం పువ్వులతోటి ఆరాధించండి. రెండవది నాగమల్లెలు పనికొస్తాయి, జాజి మల్లెలు పనికొస్తాయి, కాడమల్లెలు పనికొస్తాయి, కనకంబరాల పువ్వులు పనికొస్తాయి, మల్లె జాజులు పనికొస్తాయి, గులాబీ రెక్కలు పనికొస్తాయి, గులాబీ పువ్వులు పనికొస్తాయి, లిల్లీ పువ్వులు పనికొస్తాయి, తెల్ల చామంతి పనికొస్తుంది, పసుపు చామంతి పనికొస్తుంది. ఏ పువ్వులైనా కూడా అమ్మవారు అలంకార ప్రియురాలు. అలంకార ప్రియురాలు ఈ దేవతలలో ఎవరైనా ఉన్నారంటే లక్ష్మీదేవి. అందుగురించి శాస్త్రం ఏమంటే చూడండి, నమస్కార ప్రియో భాను, అలంకార ప్రియో విష్ణు, జలధార ప్రియో శివ. అంతే కదా, జలధార ప్రియో శివ. శివుడికి ఇష్టమైంది ఏంది? అభిషేకం. విష్ణుమూర్తికి ఇష్టమైంది ఏంది? అలంకారం. సూర్య భగవానుకి ఇష్టమైంది ఏంది? నమస్కారం. కాబట్టి అలంకార ప్రియురాలైనటువంటి ఆ తల్లికి ఎన్ని రకాల పుష్పాలతోటి ఆరాధించినా కూడా తనివి తీరా స్వీకరిస్తుంది. కానీ ప్రధానంగా కమలం పువ్వులు, కమలం పువ్వులతోటి మాత్రం ఒక్కరోజైనా ఒక్క పుష్పంతోటైనా ఆరాధించండి, మనకు మంచి జరుగుతుందమ్మా. రైట్ అమ్మా. అలాగే గురుగారు మరొక చిన్న సందేహం. గురుగారు, ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కదండి, అది పటాలను పూజించాలా అండి లేదంటే విగ్రహ రూపంలో పూజించొచ్చంటారా? మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించండి, లక్ష్మీదేవి పటాలను కూడా పూజించొచ్చు. చాలా మంది విగ్రహాలు పెట్టుకోవడానికి భయపడతారు, అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎవరో ఏదో చెప్పింది వింటారు. అయ్యో మీ ఇంట్లో ఇంత పెద్ద విగ్రహం ఉందా అంటే వాళ్ళకి శాత కాదు, చేసే వాళ్ళను భయపెడతారు. విగ్రహం అయితేనేమో అంగుష్ట ప్రమాణం ప్రతి ఇంట్లో ఉండొచ్చు. లక్ష్మీదేవి విగ్రహం వెండిలో ఉండొచ్చు, తప్పకుండా పనికొస్తుంది. బంగారంలో ఉండొచ్చు, పనికొస్తుంది. సింహాసనంలో ఉండొచ్చు, పనికొస్తుంది. ఇత్తడి కూడా పనికొస్తుంది, పంచలోహం. ఒకవేళ వాళ్ళ స్తోమత లేదమ్మా, ఏది లేదు, లక్ష్మీదేవి చక్కటి ఫోటో కానీ నిలబడ్డ లక్ష్మీదేవిని పెట్టకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నిలబడ్డ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడదు. మరి ఎలా ఉండాలి? లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి. మరి కూర్చొని ఎలా ఉండాలి? రెండు పాదాలు కనబడకూడదు. రెండు పాదాలు కనబడకుండా అమ్మవారి కూర్చొని ఉన్నటువంటి ఫోటోను గనక మీరు ఇంట్లో పెట్టి మీరే విశ్వాసంగా ఆ తల్లే నిజంగా వచ్చిందని కూర్చొని మీరు దానికి ఆరాధించినా కూడా సరి అయిన ఫలితము, మీరు విగ్రహానికి షోడశ ఉపచారాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీరు ఫోటోకు చేసినా అలాగే ఫలితం వస్తుంది. ఇక్కడ ఫోటోనా విగ్రహమాని కాదండి, ఇక్కడ మనసు ఏకాగ్రత మనము, అంతే కదా. ఆ ఏకాగ్రత మనం అమ్మవారి పూజ చేస్తున్నాము, ఈ రోజు నేను చాలా బాగా చేసుకుంటున్నాను, ఒక సౌభాగ్యం సిరి సంపదల కోసం చేసుకుంటున్నాను, నేను ఒక సాంప్రదాయమైనటువంటి దుస్తులే ధరించాను, కాళ్ళకు పసుపు రాసుకున్నాను, గదవకు గంధం పెట్టుకున్నాను, స్టిక్కర్లు పెట్టుకోకుండా గురువుగారు చెప్పినట్టు కుంకుమ బొట్టు పెట్టుకున్నాను, చేతి నిండా గాజులు, మెడలో మంగళసూత్రము, మరి పాపటలో సింధూరము, నేను అమ్మవారిలాగా తయారయ్యాను, నేను అమ్మవారిలాగా తయారై నా అమ్మకు పూజ చేస్తున్నాను అనేటువంటి భక్తి పూర్వకంగా చెయ్యి. ఇక్కడ లక్ష్మీదేవికి నా పరభేదం లేదండి, ఉన్నవారికే ఇస్తుంది, లేని వారికి ఇవ్వదు కాదండి. ఆమె అందరి దేవత. నీవు చేసే భక్తి పూర్వకంగా చేసే విధానములో ఆమె ఎవరికి ఏమి ఇయ్యాలనో అది ఇస్తదమ్మ, భక్తితో ఆహ్వానించాలి అమ్మవారిని. ఓకే, కాబట్టి అలా చేయండి, తప్పకుండా చేయండి. అలాగేనండి, మరికొంతమంది ఉన్నారండి. హలో, మరొకరు ఉన్నారు గురుగారు. హలో, నమస్తే అండి, మీ పేరు? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. హారిక గురుగారు చెప్పండి తల్లి. గురుగారు యాక్చువల్లీ ఏంటంటే మీ ఇంట్లో తులసి కోట లేదు గురుగారు, అంటే పెట్టుకోవడానికి అసలు ప్లేస్ లేదు. సో ఈ శ్రావణ మాసం లేదంటే అలా లేకపోవడం వల్ల ఏ ఇబ్బందులు అంటూ ఉండవు కదా గురుగారు? అంటే మీరు మంచి మాట అడిగారమ్మా. తులసి కోట లేని ఇల్లు ఉండకూడదు. మీరు ఏమన్నారు? ప్లేస్ లేదన్నారు కదా విద్య గారు. అవునండి, ప్లేస్ లేదు, నేను పెట్టలేదన్నారు. నీవు పండుకోవడానికి ప్లేస్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్, హాలు ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఆ తులసి కోట ఎంత ఉంటుందమ్మా? చిన్న కుండి. ఆ చిన్న కుండి మీరు ఎక్కడో దగ్గర పెట్టండి. ఒకవేళ బాల్కనీ లేదు, బాల్కనీ లేకపోతే నీ ద్వారం పక్క పంటి పెట్టండి, చెప్పులు అక్కడ వదలకండి, ఒక స్టూల్ పెట్టండి, దానిపైన పెట్టండి. అమ్మా, మనసుంటే మార్గాలు లక్ష రకాలు ఉంటాయి తల్లి. ఉన్నాయా? ఇంతవరకు పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటంటే ఈశాన్య మూలలో పైన పెట్టాము, కానీ అది ఏంటంటే వాడిపోయి ఇదైపోయింది గురుగారు చాలా సార్లు. అమ్మా, తులసి కోట వినండి, తులసి కోట వాడిపోయిందంటే మీ ఇంట్లో నరదృష్టి ఉన్నట్టు ఒకటి. రెండవది, తులసి వృక్షం ఎప్పుడైతే చనిపోయిందో దానికి కొబ్బరి నీళ్లు పోస్తే తులసి వృక్షము చనిపోతుంది. ఇది పరిష్కారం చూడండి. బాగా భక్తి పెరిగి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు ఎక్కడ పోయాక అర్థం కాక తులసి కోటలో మట్టిలో పోసావా మొక్క చనిపోతుంది. తని చనిపోతే ఆ పాపం తగులుతుంది, ఊరికే వస్తుంది. అందు గురించి ప్రతిరోజు నేనేం చెప్తానంటే ఆధ్యాత్మిక ఛానల్ హిందూ ధర్మం తిలకించండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చెబుతూ ఉంటాం కదా, చేస్తూ చెప్పారు అంతే కదమ్మా. కాబట్టి తులసి కోట చిన్నది పెట్టండి, కృష్ణ తులసి కానీ రామ తులసి కానీ పెట్టండి. మీ ఇంటికి నరదృష్టి ఉంది, ఈ మాసాంతం రోజు లక్ష్మీదేవిని అంటూ ముట్టు లేకుండా శుచి శుభ్రతతోటి మీరు కొలవండమ్మా. రోజుకు 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు. 24 గంటలలో 24 నిమిషాలు మాత్రమే ఈ నెల రోజులు రోజు వదిలిపెట్టండి అమ్మా. మీ కుటుంబంలో మార్పు రాకపోతే అడగండి గురుగారు. ఈ శ్రావణ మాసంలో నన్ను ఆశీర్వదించండి గురుగారు. सत्संतान योग्यता फल सिद्धिरस्तु देहि मे तनयं कृष्ण त्वामहं शरणागतः आ लक्ष्मी वेंकटेश्वर स्वामी दीवनलतोटी मी कुटुंबंलो सत्संतानं लभिंचाలని मनस्फूर्तिగా ఆశీర్వచనం తల్లి మరొకరు ఉన్నారు గురుగారు మాట్లాడతామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు లక్ష్మి అండి ఓకేనండి గురుగారితో మాట్లాడండి लक्ष्मी 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 लक्ष्मीदेवी की लक्ष्मी वारं फोन కలిసింది हेलो हेलो गुरुगारु नमस्कार अंडी नमस्ते अम्मा आशीर्वचनं చెప్పండి गुरुगारु నాకు ద్రమ్మైంది ఓకే అదే అంటే మైల వచ్చేటప్పుడు ఓకే ఇంట్లో దీపారాధన చేయొచ్చా చేయకూడదా అని రైట్ ఎవరైతే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా స్త్రీలకు మాసాంతం రోజులలో ఒక 4 రోజులు ప్రతి స్త్రీకి సమస్య ఉంటది ఆ సమయంలో మాత్రమే ఎవరికి ఆ సమస్య వచ్చిందో వాళ్ళు దేవుడి గదిలోకి వెళ్ళకూడదు ఇక వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరో ఉంటారు కదండి వాళ్ళ కూతురు ఉండొచ్చు లేదా ఆమె ఉండొచ్చు లేదా వాళ్ళ అత్తగారు ఉండొచ్చు లేదా వాళ్ళ భర్త ఉండొచ్చు లేదా వాళ్ళ మామగారు ఉండొచ్చు లేదా వాళ్ళ మరిది ఉండొచ్చు లేదా వాళ్ళ తమ్ముడు ఉండొచ్చు ఎవరో ఒకరు ఉంటారు కదా ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళను ముట్టకుండా తాకకుండా శుచి శుభ్రతతోటి మీరు దీపారాధన ఖండితంగా వెలిగించవచ్చు శుభం ఓకే గురుగారు మరొకరితో మాట్లాడదామండి హలో హలో ओके गुरुगारु अलागे श्रावण मासंलो एटुवंटि नियमालु पाटिंचाली गुरुगारु अंटे किंद पडुकोच्चा गुरुगारु पूज चेसिनटुवंटि वारु स्त्रीलु वास्तवानिकि मरी अंत नियमनिष्ठलु चेसु चेयडं कष्टमु साध्यमैనంత वरकु पूज चेसे समयंलो उदयम सायंकालम शुचि शुभ्रततो तोडि चेसि नेनु चेप्पिन दीपालु वेलिगिंचेसि गडप वाल्ले गडिकि मुग्गुलु पेट्टेसि एला पडुकुन्ना पर्वालेदु కానీ షోడశ ఉపచారాలు ఖచ్చితంగా చేయాలి షోడశ ఉపచారాలు చేయకున్నా కనీసం పంచ ఉపచారాలైనా ప్రతి ఇంట్లో ఉండాలి శ్రావణ మాసం పంచ ఉపచారాలలో ధూపము దీపము నైవేద్యము గంధము పుష్పము ఈ ఐదు పెద్ద సమస్యనా అండి లేదు అండి అందరికి అందుబాటులో ఉండేది కదా పూజ గదిలో పంచ ఉపచారాలు అంటారు పంచ ఉపచారాలు ప్రతి వాళ్ళు చేయవలసిందే అమ్మో నేను పంచ ఉపచారాలు చేయను అంటే దేవుడు కూడా నేను నీకు ఏం చేయను దేవుడు రెండు రకాలు ఇస్తారండి దేవుడు ఒక రోజు ఒక భక్తుడు ఇలాగే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అడిగిండట అమ్మ జగన్మాత జగజ్జనని అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి వైకుంఠ నివాసిని అయినటువంటి మహాలక్ష్మి తల్లి నువ్వు నన్ను పుట్టించావు కదా నేను నిన్ను అడిగానా నన్ను ఎందుకు పుట్టించావు అడిగాను కదా నేను అడగలే కదా అడగకుండా నన్ను పుట్టించావు కదా మరి నేను ఏం కష్టపడను ఏమి పని చేయను ఏమి కష్టపడను ఏమి పని చేయను నాకు ఐశ్వర్యమే అని వీడు పూజ చేస్తుండట ఈ భక్తుడు ఏమని పూజ చేస్తుండు ధూపం నాస్తి దీపం నాస్తి పుష్పం నాస్తి నైవేద్యం నాస్తి అంటే నేను నీకు ఏం పెట్టా నాకు ప్రసన్న వరదో భవ నేను నీకేం పెట్టకున్నా నువ్వు నాకేం కావాలి ప్రసన్నంగా నాకు మిద్దలియాలి కార్లి బంగారమి అని అడుగుతుండట అప్పుడు ఆ అమ్మవారు కూడా అలా చూస్తూ నువ్వు ధూపం నాస్తి దీపం నాస్తి నైవేద్యం నాస్తి అన్నావు కదా ఆ అమ్మవారు వరం ఇచ్చింది చూడండి వస్త్రం నాస్తి నీకు వస్త్రాలు ఇవ్వా అన్నం నాస్తి అన్నం బెట్ట ఇక చిరంజీవ సుఖీ భవ ఇక బ్రతుకుపో అన్నదట కదా కాబట్టి భగవంతుడి విషయంలో ఆరాధన విషయంలో పంచ ఉపచారాలైనా ఖచ్చితంగా చేయాలి ఇక షోడశ ఉపచారాలు ఈ మాసాంతం రోజులలో వరలక్ష్మీ వ్రతం రోజు చాలా మంది చేసుకుంటారు షోడశ ఉపచారాలంటే స్వాగతము అర్ఘ్యము పాద్యము ముఖే శుద్ధాచమనీయము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ తర్వాత పుష్పార్చన ధూపము దీపము నైవేద్యము తాంబూలము మహామంగళారతి మహామంత్ర పుష్పము ప్రదక్షిణ చివరిగా అపరాధ సహస్రాన్ని ఇలా షోడశ ఉపచారాలు చేస్తే చాలా మంచిది ఏది ఏమైనప్పటికీ శ్రావణ మాసము ఈ రోజు ప్రదోష కాలంలో ప్రతి ఆడపడుచుకు మంచి పరిష్కారములు మనం ఈ తంత్రం ద్వారా ఇచ్చాము ఇంకా రోజు కార్యక్రమాలు ఉంటాయి ఏదో ఒక రోజు మళ్ళీ వచ్చి మంచి పరిష్కారములు ఇస్తాను తప్పకుండా గురుగారు నిజంగా మీరు ఎంత బిజీయో మాకు తెలుసు గురుగారు ఎందుకంటే శివలింగ కానికి అవును బిజీగా ఉన్నారని తెలుసు. కానీ హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం ఇవాళ మొదటి రోజు శ్రావణ మాసం కార్యక్రమంలో మా అందరికీ ఎన్నో విషయాలు తెలియజేయడానికి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు గురుగారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఎందు గురించి అంటే ఏదైనా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, లక్ష్మీ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం. వాస్తవానికి ఈ రోజు సాయంకాలం ప్రోగ్రామ్ చేస్తానని నేను అనుకోలేదు. ఎందు గురించి అంటే మనము కట్టేటువంటి శంకుస్థాపన దేవాలయము అమ్మవారి మహాదేవుడి ఆలయానికి శంకుస్థాపనకు పనులకు వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్దామనుకున్నాం. యాజమాన్యం తోటి అలా కూర్చొని మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమాలు ఎలా ఉన్నాయని అనుకున్నాము. ఏది ఏమైనప్పటికీ ఇంత చక్కటి అవకాశం అమ్మవారు నాకు కల్పించినందుకు ఆ తల్లికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులారా మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక గొప్ప దేవాలయం నిర్మించబోతున్నాము. శంకుస్థాపన 1వ తేదీ సోమవారము కాబట్టి అందులో మీరు సభ్యులుగా చేరండి. మీరు మనిషిగా జన్మించినందుకు శివలింగ ప్రతిష్టాపనలో మీరు పాల్గొన్నట్టే. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఆ సదాశివుడు అనుగ్రహము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. గురుగారు ఈ మాసాంతరం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ మీరు ఇంకా చాలా రోజులు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి మొదటి వారం శ్రావణ మాసంలో ఎంతో చక్కని కార్యక్రమం. ఇది ఇవాల్టి శ్రావణ మాసం కార్యక్రమం, లక్ష్మీతంత్రం కార్యక్రమం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.